మా ఓటనే బోటు మీద. నువ్వు అనుకుంటావు తప్పించుకున్నాను అనుకుని అనుకోకు. నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు మా అందరి ఓట్ల మీద గెలిచారు కదా, మీరు ఏ ఎమ్మెల్యే అయినా ఈరోజు జనసేన పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు మా ఓట్ల మీద గెలిచి అందరి సమిష్టి ఓటుతోటి గెలిచి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటానంటే కుదరదు. ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు దయచేసి ఏ ఎమ్మెల్యే అయినా సరే ప్రజల్ని నెవర్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్, తప్పదు. బాగా చివరన ఉన్న మీ అందరికీ నేను కనిపిస్తున్నానని అనుకుంటాను, జెండాలు ఊపుతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. నేను చేస్తున్నది చాలా కష్టసాధ్యమైనది. చాలామంది పార్టీని నడపాలని ప్రయత్నాలు చేశారు, ఎన్నో రకాల ఉద్యమదారులు ఎతికారు, ఎందుకు ఎవరు నిలబడలేకపోయారు? ఒక వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న డబ్బున్న వాళ్ళు కూడా చేయలేరుది. ఒక పార్టీని స్థాపించడం, నడపడం అంటే ఒక భావజాలంతో ఉన్న ప్రజానీకాన్ని గొలుసు కట్టుగా ఉంచి అందరం ఏకతాటిపై నడవటం, అది అందరి వల్ల సాధ్యం కాదు. ఈరోజున జనసేన పార్టీ 150 మంది సభ్యులతోటి 2014లో ప్రారంభించినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈ 150 మంది సభ్యులు ఓటర్స్ కావాలి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, రెండు రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఆంధ్ర నుంచి ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే, ఈ 150 మంది జనసేన పార్టీ కోసం చనిపోయే వాళ్ళు అయి ఉండాలి. 150 మంది, నాకు ఎక్కువ మంది వద్దు. అలా 150 మందితోటి జనసేన పార్టీ రిజిస్టర్ చేస్తే ఈ రోజున అభివృద్ధి ఎలా ఉంది, జనసేన ఎదుగుతుందా లేదా అన్న ప్రశ్నకి సమాధానం ఒక్క రాజోల్ నియోజకవర్గంలోనే. నూట 50 సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీ ఈ రోజున ఒక్క రాజోల నియోజకవర్గంలోనే 10,274 క్రియాశీలక కార్యకర్తలతోటి ఉంది. ఎందుకు పెరుగుతున్నాం మనం? ఏ ఎదుగుదల ఉంది దీనికి? మనం డబ్బులిచ్చి కొంటలేదు ఓట్లు, దేనివల్ల పెరుగుతుంది? ప్రతి ఒక్కరికి ఆవేదన ఉంది, సమస్యల మీద కోపాలు ఉన్నాయి, దీన్ని స్పందించే నాయకులు లేరు. నేను కులాల మధ్య చిచ్చు పెట్టడానికి రాలేదు, కులాలని కలపడానికి వచ్చాను. ఒక్క కులం మీద రాజకీయం చేయడానికి రాలేదు, అన్ని కులాలు నా కులాలు, నాది మానవతా కులం అనే ఆలోచనతో మహాకవి గుర్రం జాషువా గారి స్ఫూర్తితోటి, విశ్వనరుడు అన్న స్ఫూర్తితోటి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. మొదటగా భారతీయుణ్ణి, చివరిగా భారతీయుణ్ణి అని చెప్పే మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి, ఇవన్నీ ఈరోజున అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అడుగుపెట్టి మన రాజోలు చాలా గొంతెండి ఒక వయాసిస్ లాగా అనిపించింది. రాజోలు విజయం ఒక ఎడారిలో చిక్కుకుపోయి గొంతు పిడచకట్టుకుపోయి ఎటెల్లాలో తెలియక దాహంతో ఉన్నప్పుడు రాజోలు ప్రజలు అందించిన ఆ చిన్నపాటి విజయం ఒక వయాసిస్ లాగా గొంతులో ఎడారిలో చిక్కుకుపోయిన వాడికి ఒక తీపి దప్పికి తీర్చింది. అలాంటి రాజోలు నేలకి నేను రుణగ్రస్తుడు. పొద్దున పొద్దున్నే
జనసేన నాయకులు కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ఒకటే మాట్లాడారు, పార్టీలో ముందుగా నాయకులకు చెప్పింది, అమెరికన్ ఎలక్షన్స్ గురించి చెప్పాను. ప్రతి పార్టీలో మూడు నాలుగు వ్యక్తులు నాయకులు ఎదగాలని కోరుకుంటారు, అసహజం అది. అలాగే మన ప్రతి నియోజకవర్గంలో నాకున్న ఒక పార్టీ నడుతున్నప్పుడు సమస్య ఏంటంటే ముగ్గురు నలుగురు నాయకులు పోటీ పడతారు ఒక ఎమ్మెల్యే స్థానానికి. ప్రజాస్వామ్యంలో బెస్ట్ పీపుల్ బయటికి రావాలి, ఎక్కువ మందిని ఒప్పించగల నాయకులు రావాలి, ఎక్కువ మంది ప్రజల్ని ఒప్పించగల మద్దతు కూడగట్టుకోగల నాయకులే ఎమ్మెల్యే సీట్ ఇస్తాం. అది నాది కాదు, ప్రజాస్వామ్యం తాలూకు వ్యవస్థలోని విధానం. ఉదాహరణకి అమెరికాలో రిపబ్లికన్ పార్టీ కానీ డెమోక్రటిక్ పార్టీ కానీ ఒక ప్రెసిడెంట్ పదవికి రెండు పార్టీల నుంచి ఐదు నుంచి నలుగురు ప్రైమరీస్ చేస్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు, డిబేట్ చేసుకుంటూ ఉంటారు.